హలో అండి, నేను మీకు ఈరోజు ఒక డీటాక్స్ డ్రింక్ చూపిస్తాను, విచ్ ఐ మేక్ క్వైట్ ఆఫన్ ఎట్ హోమ్. చాలా సింపుల్. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా, దీనికి మనకు కావాల్సింది చాలా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అండి. మనకు సినమన్ స్టిక్స్, క్రష్డ్ జింజర్, కొంచెం టర్మరిక్, నేను కొన్ని బ్లాక్ పెప్పర్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. జస్ట్ కోర్స్గా చేసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇది ఈ క్వాంటిటీ నేను 2 మెంబర్స్ చేస్తున్నాను, లేదా 2 కప్స్ వస్తాయి మనకి. జస్ట్ యాడ్ ఎవ్రీథింగ్ అండి, అండ్ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్. లెట్ మీ యాడ్ ద పెప్పర్ ఆల్సో. ఇవన్నీ బాయిల్ అవ్వనివ్వండి ఒక 2 to 3 మినిట్స్, బికాజ్ వాటర్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా. సో జస్ట్ నేను ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేస్తాను. మన డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అండి. మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. జస్ట్ 2 to 3 మినిట్స్ బాయిల్ చేస్తే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. మీకు ఇష్టం అనుకోండి దీంట్లో మీరు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలాగే డ్రింక్ చేయొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ వెరీ గుడ్ ఫర్ యువర్ డైజెషన్. మిల్క్ యాడ్ చేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దట్స్ ఇట్. ఎక్కువ కూడా మిల్క్ అక్కర్లేదండి, జస్ట్ వెరీ లిటిల్. ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి. మీరు ఈ డ్రింక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారనుకోండి, కొంచెం స్పైసీగా అనిపించవచ్చు, ఎందుకంటే దీంట్లో జింజర్ ఉంది, క్రష్డ్ పెప్పర్ ఉంది, సినమన్ కూడా ఉన్నాయి కదా. సో ఐ వుడ్ రికమెండ్, మీరు నాలా హెల్త్ కాన్షియస్ అయితే ఎయిదర్ యూ యూస్ సమ్ జాగరీ, లేదనుకుంటే మీకు ఇంట్లో బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉంటే అది. కానీ జాగరీ యూస్ చేసే పని అయితే ఆయిల్ బాయిలింగ్ ఇట్ సెల్ఫ్ మీరు యాడ్ చేసేయచ్చు. లేదు అనుకుంటే డ్రింక్ రెడీ చేసిన తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. Ready and you can have it. Thank you so much for watching. That's nice.